వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్ హలో టీచర్స్ అందరూ బాగున్నారా ఈరోజు టాపిక్ ఫిఫ్త్ క్లాస్ తెలుగు ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుండి వన్ అండ్ టూ లెసన్ సంబంధించిన బిట్స్ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ వేదన సత్యనారాయణ శాస్త్రి గారి బిరుదు గౌతమి కోకిలా నెక్స్ట్ క్వశ్చన్ భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు అతడు ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదిరించాడు ధైర్యం అనేది ఏ భాషా పదం విశేషణం నెక్స్ట్ క్వశ్చన్ తెలివైన జవాబు అనే పాఠ్యాంశంలో మహారాణి గారికి ఏ కూర తినాలనిపించింది గుత్తి వంకాయ కూర నెక్స్ట్ క్వశ్చన్ తెలివైన జవాబు అనే పాఠ్యభాగం నందు రాజుగారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి వెయ్యి బంగారు కాసులు పొందినది ఎవరు వెన్నెల నెక్స్ట్ క్వశ్చన్ తెలివైన జవాబు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సృజనాత్మకత నెక్స్ట్ క్వశ్చన్ సహవాసం పాఠ్యభాగంలో సౌజన్య పుట్టినరోజు జూలై ఎనిమిది నెక్స్ట్ క్వశ్చన్ పవిత్ర భారత సవిత్రి కోహో స్వతంత్రోత్సవం సాగింది అను కర్త ఎవరు వేదుల సత్యనారాయణ నెక్స్ట్ క్వశ్చన్ సోదరులారాం రొక్కండి మతం తలపక గతం తడవక స్వతంత్ర భారత జయ పతాకను ద్వేషం రోషం సకలం మరిచి దీన్ని వరుస క్రమంలో మార్చమన్నారు బిడిసిఏ నెక్స్ట్ గుణాన్ని తెలిపే భాషా భాగము విశేషణం నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నెలల సహవాసం చేస్తే వాళ్ళు వీలవుతారట అనేది దేనికి సంబంధించినది సామెత నెక్స్ట్ క్వశ్చన్ పొయ్యిలో పడ్డావంటే నీకు చావు మూడుతుంది అని ఎవరు అన్నారు వంటవాడి భార్య నెక్స్ట్ క్వశ్చన్ సౌజన్య యాదయ్యకు ఏ కథ చెప్పింది కుందేలు కథ చెప్పింది నెక్స్ట్ క్వశ్చన్ తెలివైన జవాబు అను నందు వంకాయ కూర చేసిన వంటవాడికి రాణిగారిచ్చిన బంగారు కాసులు ఎన్ని వెయ్యి నూట పదహారులు నెక్స్ట్ క్వశ్చన్ నిఖిల్ నితీష్ క్రికెట్ పోటీలకు వెళ్తారు ఈ వాక్యం భవిష్యత్తు కాలానికి సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ కౌరవ పాండవుల పోరులో ఎందరో వీరులు చనిపోయారు ఇక్కడ పోరు అంటే అర్థం కానిది ఏంటి రణం యుద్ధం సమరం ఈ మూడు సేమ్ మీనింగ్స్ తాయి మాత్రమే పోరుకు అర్థం కాదు నెక్స్ట్ క్వశ్చన్ భారత సవిత్రికి వందనం చేయాలి సవిత్రి అనగా ఈ క్రింది వానిల అర్థం కానిదేంటి తల్లి శశ్రువు అంబ అంటే సవిత్రికి మీనింగులు మనకు జన్మనివ్వని స్త్రీ ఇది మాత్రం దీనికి అర్థం కాదు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయులుగా జీవించడం అలవర్చుకోండి స్వదేశీ భావనలు పెంచుకోండి అని అన్నది ఎవరు సరోజినీ నాయుడు నెక్స్ట్ క్వశ్చన్ సహవాసం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏమీ అనుకోవద్దు యాదయ్య నరేష్ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అన్నది ఎవరు హరిత నెక్స్ట్ క్వశ్చన్ అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి దాన్ని సాధించే వరకు మీ జీవితాన్నంతా దారపోయండి అన్నది ఎవరు స్వామి వివేకానంద సో ఇది ఫ్రెండ్స్ మళ్ళా నెక్స్ట్ వీడియోలో మరో టూ లెసన్ సంబంధించిన బిట్స్ చూద్దాం సో అందరూ చెప్పేదే నేను చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్